फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर एला उन्नारु नेनु मी सुनंदानी अंदर के गुड मॉर्निंग अंडी अंटे इप्पुडु 9:30 अवुतुंदी मॉर्निंग इंका मन वीडियोस कूडा मॉर्निंगे वस्ताई कदंडी 10 की अंदुके गुड मॉर्निंग चेप्तुन्नानु ई रोजु श्रावण मंगलवारं अंडी लास्ट वीक रेपु अमावास्य कदा इंका श्रावण मासं अयिपोतुंदी అందుకే ఈరోజు శారీ కట్టుకున్నాను అన్నమాట. దాదాపు ఈ శ్రావణ మాసం సరిగ్గా చేసుకోలేదండి, కుదరలేదన్నమాట. ఫస్ట్ శ్రావణ శుక్రవారం మామూలుగా పూజ అది చేసుకున్నాం, కానీ తర్వాత వ్రతం చేసుకుందామంటే మాకు సోదకం వచ్చేసింది. సోదకం వస్తే చేయరు కదా, ఇంకా అవంతా అయిపోయేటప్పటికే ఇంకా శ్రావణ మాసం అయిపోయిందన్నమాట. అందుకని ఇంకా ఈరోజు చేసుకుందాం అన్నట్టు మామూలుగా చేసేసుకున్నాను వ్రతము. అదేం చేయలేదండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను, బట్ ఈ ఇయర్ కుదరలేదన్నమాట. కుదరినప్పుడు మనం ఏం చేయలేము, కానీ నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం. అంత బాగుంటే దేవుడి వల్ల ఈ కరోనా కూడా పోతే, పోవడం అని కాదు మనకి వ్యాక్సిన్ అది అన్నీ వచ్చినాయి అనుకో, కొంచెం మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు కొద్దిగా అనమాట. అంటే మనం మన జాగ్రత్తలు మనం తీసుకుంటా మెడిసిన్ ఉంటే కొంచెం మనం భయపడక్కర్లేదు. ఇప్పుడు కొంచెం క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నాం కదా అందరము, అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, బయట ఎక్కువ తిరగొద్దు. ఏదన్నా పని ఉంటేనే, కంపల్సరీ ఉంది పని అనుకుంటేనే వెళ్ళండి. ఇంకా ఎంత జాగ్రత్తలు తీసుకొనే వెళ్తాము, మన ప్రాణం అంటే మనకి తీపే కదండి, ఎవరి ప్రాణం మీద వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకుంటాము, ఎవరిని అనేది ఏం లేదు. జాగ్రత్తలు తీసుకున్నా వస్తుంది, అది మన చేతుల్లో ఏం లేదు. రాసి పెట్టుంటే ఏదైనా జరిగిద్ది, నేను చెప్తా ఉంటాను కదా. అట్లానే మన తలరాతని మించి ఏం లేదు, బ్రహ్మ ఎప్పుడో మనకి. ఆ కరోనా దాదాపు మార్చి ఎండింగ్లో అనుకుంటా వచ్చింది. మేము ఏంటంటే దేవుడి దయవల్ల మా అబ్బాయికి పుట్టెంటుకలు ముందే తీయించేసాం, కరోనా రాకముందు అప్పుడే ఎంటర్ అవుతుంది అని న్యూస్లు అన్నమాట. అది కూడా దేవుడు ఇదే అనుకున్నాము, లేకపోతే ఇంకా అసలు వెళ్ళే వాళ్ళం కాదు. థర్డ్ ఇయర్ చెప్పాను కదా రన్నింగ్లో ఉంది, కరెక్ట్గా 2 ఇయర్స్ 9th మంత్ ఇప్పుడు అక్టోబర్లో మా బాబు బర్త్డే అనమాట. థర్డ్ బర్త్డే అంటే థర్డ్ కంప్లీట్ అయ్యి 4th లోకి అడుగు పెడతాడు. అయితే ఇంక మేము ఇచ్చేవాళ్ళం కూడా కాదు. బాబు ఫేస్ మాస్క్ సీట్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి అవి. ఇంకోటి మీకు నేను ఫౌడర్ అండి ఇంట్లోనే, ఇప్పుడు నేను అది ఎట్లా అనేది చెప్తాను తయారు చేసుకోవటము. వీలైతే చూడండి, హోమ్ రెమెడీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫేస్కి అయితే. అయితే అండి దానికి నాటు గులాబీలు ఉంటాయి కదా, చూపిస్తాను నేను. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది, అది చాలా వస్తుంది అన్నమాట చాలా మంత్స్. అది అయిపోయాక నేను మళ్ళీ తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది, అది మీరు ఒకసారి వీలైతే అర్థమైతే కనుక తయారు చేసుకోండి. నేను ఖచ్చితంగా తర్వాత అయితే చూపిస్తానన్నమాట. ఏం లేదు, ఆ నాటు గులాబీ పూలని మనం బాగా ఎండబెట్టేసేయాలి. ఎండబెట్టి బాగా అంటే ఇలా పట్టుకుంటే పొడుము అవుతాయి కదా, అలా ఎండబెట్టాలి. ఎండబెట్టాక దాన్ని మనం మిక్సీ చేసేసుకొని పౌడర్ చేసుకుంటే రోడ్ పెటల్స్ పౌడర్ అండి. అంతకుముందు అంటే నేను చదువుకున్న దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ అనమాట, నేను ఇంట్రో ఏమో చదువుతున్నాను అప్పుడు బంజారాస్ కంపెనీ ఉంది కదా, ఇప్పుడు కూడా ఉంది, దాంట్లో రోజ్ పెటల్స్ పౌడర్ అని వచ్చేదన్నమాట. ఎంత బాగుండేదంటే ఇప్పుడు రావటం లేదు, అంటే మిక్స్ విత్ ఇంకోటి ఏదో ఒకటి కలిపి వస్తుంది అనమాట. అలా కాకుండా రోజ్ పెటల్ పౌడర్ అనే ఉంటుంది, మిగతా కంపెనీ నాకు తెలియదండి, నేను అదే వాడేదన్నప్పుడు చాలా మంచి రిజల్ట్ అనమాట. అంటే ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. కలర్ వస్తారు అని నేను చెప్పను, ఎవరు రారండి, మనం పుట్టుకతో ఎలా ఉన్నామో అలానే ఉంటాం అంతేగాని. ఫేస్ అనేది షైన్ అవుతుంది, అంటే కొంచెం గ్లోగా కనిపిస్తుంది అంతేగాని, బ్రైట్గా కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదు. అది అంటే పాలుతో మిక్స్ చేసుకొని
అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మనం ఏమైనా ముల్తాని మట్టి లేదంటే ఇంకోటి ఇంకోటి ఏమైనా మనం దాంట్లో యాడ్ చేసుకొనైనా సరే ఫేస్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసి ఫేస్ వాష్ చేసుకోవాలండి. అంటే మామూలు వాటర్తో ఎప్పుడైనా సరే మన ఫేస్కి ఏం అప్లై చేసినా నైట్ టైం అనుకోండి, కొంచెం మనం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి నిద్రపోతాం కాబట్టి మార్నింగ్కి బాగుంటుంది. సోప్ పెట్టకుండా ఉంటేనే బెటర్, అది ఫేషియల్ కావచ్చు మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసే ఫేస్ ప్యాక్లు అయినా సరే అది చాలా బాగుంటుందండి. అంటే న్యాచురల్ అనమాట, రోజెస్ అంటే ఇంకా ఫ్లవర్స్ కదా, దాంట్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా ఇంకోటి ఏమీ ఉండదు అనమాట. ఇది ఒకసారి మీరు చూడండి, నేను తర్వాత ఎలా అనేది కూడా వీడియో చేసి పెడతానండి. అంటే నా దగ్గర పౌడర్ ఉంది, అంటే మనం ఎంతో ఒక స్పూన్ యూజ్ చేస్తాం అనమాట, చాలానే ఉంది, అది అయిపోయాక నేను చేస్తాను. అట్లానే హెయిర్కి సంబంధించి కూడా అండి, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇది నాటు గులాబీ అండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ మనం ఇంట్లో ఇప్పుడు బయట కొనే పరిస్థితి లేదు కాబట్టి బయట ఎందుకులే తెచ్చుకోవటం అనుకుంటే కనుక మనకి ఇంట్లో ఉంటాయి కదా గులాబీ చెట్లు, ఒకవేళ మనం దేవుడికి యూజ్ చేసినా సరే అది తెల్లారెట్టు మనం తీసేస్తాం కదా, అవైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం మరిన్నే కావాలి, పౌడర్ కావాలంటే. నేను దాదాపు 1/2 కేజీ ఫ్లవర్స్ తీసుకుంటే నాకు ఈ బాక్స్కి నిండుగా వచ్చిందనమాట పౌడర్ అనేది. ఇది బాగా ఎండిపోవాలి, చెప్పాను కదా ఎలా ఎండబెట్టాలనేది. ఎండలో ఒక ప్లేట్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తే ఎండలో పెట్టేసి మనం ఈవినింగ్ టైం లోపల పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ అట్లా పెడితే సరిపోతుందండి. ఇవన్నమాట అవి బాగా ఎండబెట్టేసుకొని పౌడర్ ఇదిగోండి. ఇంకేమి మనం కెమికల్స్ బయట మనకు తెలియదు కదా, కెమికల్స్ ఏమి ఉండదు, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఓన్లీ రోజ్ పెటల్స్ పౌడర్ అన్నమాట ఇది. దీంట్లో మనం పాలు యూజ్ చేయొచ్చు లేదా రోజ్ వాటర్ అంటే ఇది ఎటు రోజ్ తే కదా పౌడర్ అనేది. దానికి మనం పాలు యూజ్ చేసుకోవచ్చు లేదా వాటర్ యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో పపాయ ముక్కలు కానీ మన ఇష్టం అండి, ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అయినా కలుపుకోవచ్చు లేదా టమోటా గుజ్జు. నేను అన్నీ చెప్తాలేండి, అన్నీ ఒకేసారి అన్నా ఎందుకులే కానీ యూజ్ చేసుకొని నేను అప్లై చేసుకొని మరి మీకు చూపిస్తాను. కొంచెం టైం పడుతుంది, కాకపోతే ప్రస్తుతం చెప్పాను కదా నా హెల్త్ గురించే చూసుకుంటున్నాను అనమాట. ఫ్యాన్ వేసుకోలేదు, మళ్ళీ నా వాయిస్ మీకు వినిపించదు అని, అందుకే బాగా సెట్ వచ్చేస్తుంది. ఇంకేంటండి, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. వంటలు బ్యూటీ టిప్స్ అన్నీ వస్తాయి, వెయిట్ లాస్ కానీ అవి అంటే నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకుంటాను. చెప్పాను కదా నాకు ఒక మెమరీగా ఉండాలని చెప్పి నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే, అది అందరికీ ఉపయోగపడుతుంది అంటే కూడా హ్యాపీనే కదా. మనకి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్ని. అంతే కదా, ఒకరికి అలా చెప్పుకుంటేనే కదా తెలిసేది. నాకు సర్కిల్ అనేది తక్కువ, మామూలుగా కొంతమందికి ఫ్రెండ్స్కి అది చెప్పాం కదా. చూద్దాం, పర్లేదు, దేవుని బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను అంటే నా ఫ్యామిలీ అండి, మేము ఉండాలి. అంతే అండి, మళ్ళీ ఒక మంచి టాపిక్తో వస్తాను. ఇప్పుడు ఊరక చిట్చాట్ లాగా చేద్దాము, చాలా రోజులు అవుతుంది కదా ఎటు మంగళవారం పూజ చేసుకున్నాను అన్నట్లు వచ్చాను అన్నమాట. అంతేనండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఉంటుంది పక్కన, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుందండి. అది ప్రెస్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. అంతేనండి, సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ పెట్టిన దాన్ని బట్టి ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. కొంచెం నేనే ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ విషయం నాకు తెలుసు. చెప్పాను కదా ఏదో అలా హడావుడిగా చేసేస్తాను. బాబు చిన్నోడు కదండి, కొంచెం వాడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు, కొంచెం టైం పడుతుంది. పర్లేదు, మీరు అడ్జస్ట్ అవుతారు అని తెలుసు. ఓకే అండి, బాయ్ బాయ్.